సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ సచివాలయం. నేను మీ విజయ్, వెల్ఫేర్ అసిస్టెంట్. సో ఈరోజు మనం ముఖ్యంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రొబేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికోసం అయితే డిస్కస్ చేద్దాం. సో మనకు అందరికీ తెలిసి ప్రొబేషన్ అనేది మనకి ఎవరికైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది సచివాలయ ఎంప్లాయీస్కి, వాళ్ళందరికీ ఇప్పటికే స్టార్ట్ అయింది. చాలా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే మనకి జూన్ 15 కల్లా మనకి ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేస్తాను అని అయితే మనకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే కూడా రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి మన హెచ్ఆర్ఎంఎస్ సైట్, మనం ఇప్పుడు జనరల్గా క్యాజువల్ లీవ్ కానీ ఏమైనా లీవ్స్ అప్లై చేసినప్పుడు యూజ్ చేసే హెచ్ఆర్ఎంఎస్ సైట్లో మనకి ఒక ప్రొబేషన్ డిక్లరేషన్ అనే ఐకాన్ అయితే యాడ్ చేసాం. అందులో మన డీటెయిల్స్ అంటే ఏవైతే ఉన్నాయో మనకి సిఎఫ్ఎంఎస్ఐడి కానీ మన ప్రొబేషన్ డీటెయిల్స్, మన ఎగ్జామ్ కానీ అలాగే ఇతర డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఎలా ఫిల్ చేయాలని ఇప్పటికే చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అది మనకి పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో సచివాలయానికి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మీకు నేను టైం టు టైం అయితే అందిస్తుంటాను. ప్రతి స్కీమ్ గురించి కానీ, సర్వే గురించి కానీ, ఇలా మన సచివాలయం ఎంప్లాయీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి మనకి అప్డేట్ అనేది టైం టు టైం మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సేస్ మనం ముందుగా మన గ్రామ వార్డ్ సచివాలయం సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అని ఉంది కదా ఇక్కడ. సో అప్లికేషన్స్లో మీరు 4 ఆప్షన్స్ చూస్తే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో ఇది మన అందరికీ జనరల్గా తెలిసిందే, మనం ఎప్పుడు లీవ్స్ అప్లై చేసుకునే సైట్. సో ఇందులో మనకు ఓపెన్ చేయగానే స్క్రీన్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనం యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసే ముందు మనకి ఇప్పుడు పైన ఇలా కనబడుతుంది కదా, ఎఫ్ఏక్యూస్ ప్రొబేషన్ డిక్లరేషన్ యూజర్ మాన్యువల్ అండ్ అలాగే ఎఫ్ఏక్యూస్ ప్రొబేషన్ డిక్లరేషన్. సో ఈ రెండు కూడా మీరు ముందుగా అయితే కొంచెం చూడండి, ఎందుకంటే దీంట్లో మనం ఫిల్ చేసే డీటెయిల్స్ కోసం అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎలా ఫిల్ చేయాలి, ఏం డీటెయిల్స్ ఉండాలి అని. సో ముందుగా మీరు ఇక్కడ యూజర్ నేమ్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఇందులో అయితే మీరు మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. జనరల్గా ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మన సచివాలయం కోడ్ అలాగే మన పోస్ట్ కోడ్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. సో ఇలా కొట్టి లాగిన్ అవుతే మనకి ప్రొబేషన్ డిక్లరేషన్ పేజ్ అనేది ఎర్రర్ కోడ్ అయితే చూపిస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి, అలాగే పాస్వర్డ్ వచ్చేసి సేమ్, మీరు లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తారో ఆ పాస్వర్డ్ యూజ్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ మీరు పైనుంచి 3 ఆప్షన్ చూసుకుంటే ప్రొబేషన్ డిక్లరేషన్ అని ఉంది కదా. సో ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో మనం ఎక్కడ పనిచేస్తున్నాం, మన డీటెయిల్స్, మన పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు డిస్ట్రిక్ట్ ఇవన్నీ మీ డిజిగ్నేషన్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మిగతా డేటా అంతా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏదో ఒక డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో మీకు ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సచివాలయం కోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీ రెవెన్యూ డివిజన్ అలాగే మీ డిపార్ట్మెంట్, మీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏంటనేది సెలెక్ట్ చేసి అలాగే మీ సచివాలయం యొక్క కరెంట్ డిజిగ్నేషన్ ఏంటని సెలెక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఇప్పుడు చూసారా ఫుల్ డేటా అనేది ఓపెన్ అయ్యింది మనం ఎంటర్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి అడుగుతున్నారు అనేది క్లియర్ కట్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షనరీ నేమ్, మీ నేమ్ అనేది ఫుల్గా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ సిఎఫ్ఎంఎస్ ఐడి వచ్చేసి టైప్ చేయాల్సి ఉంటుంది. సో సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం గుర్తుంచుకోండి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు ఉంటాయి. సో సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది మనకి శాలరీ దేని ద్వారా పడుతుంది ఆ ఐడిని సిఎఫ్ఎంఎస్ ఐడి, డేట్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఈ మూడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ అది ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ బ్రేక్ ఇన్ ద సర్వీస్ పీరియడ్. సో మనకి సర్వీస్ పీరియడ్లో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. బ్రేక్స్ అంటే మనకి జనరల్గా లీవ్స్, ఆ లీవ్స్ ఏంటి, మెటర్నిటీ లీవ్ కానీ, మెడికల్ లీవ్ కానీ, అలాగే ఇతర ఎక్స్ట్రాడినరీ లీవ్స్ ఏమైనా, అండ్ అలాగే లేకపోతే సస్పెన్షన్ ద్వారా ఏమైనా మన సర్వీస్లో గ్యాప్ వచ్చిందా అని అయితే అడుగుతున్నారు. ఏమైనా ఉంటే మనం ఎస్ అని కొట్టి ఆ గ్యాప్ ఎంత వచ్చిందని ఏంటని ఎంటర్ చేసి చేస్తాం. లేకపోతే ఏం లేకపోతే నో అని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నో అని ఎంటర్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ పోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్. సో మనకి 2 ఇయర్స్, మనం ఎప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి మనకి ఎప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిందో ఆ 2 ఇయర్స్ అయితే మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఆప్షన్లో చూసుకుంటే ఎక్స్క్లూడింగ్ బ్రేక్ ఇఫ్ అవైల్డ్ అని అయితే ఇచ్చారు. సో ఎక్స్క్లూడింగ్ బ్రేక్ అంటే మనం ఏమైనా లీవ్స్ తీసుకున్నట్టయితే ఆ లీవ్స్ని కలపకుండా మనకి ఎప్పుడు 2 ఇయర్స్ అయిందో అప్పుడే మన డేట్ వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో ఇచ్చిన దాన్ని బట్టి మనకు అలాగే అర్థమైంది. సో ఎక్స్క్లూడెడ్ బ్రేక్ అన్నారు కాబట్టి మన డేట్లు తీసి మనకు 2 ఇయర్స్ ఎప్పుడు కంప్లీట్ అయిందో అప్పుడు వేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి
డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయ్యారా లేనదైతే అడుగుతుంది. సో మీరు డిపార్ట్మెంట్ టెస్ట్లు అన్నీ ఏమీ ఎంటర్ చేయక్కర్లేదు, మీ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేయగానే మీరు ఏ పాస్ అవ్వాలి అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే చూపిస్తుంది. సో వెల్ఫేర్ అసిస్టెంట్స్ పాస్ అవ్వాల్సింది 170 కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా 170 పేపర్ కోడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు జస్ట్ పాస్ అయ్యారా లేదా ఎస్ఆర్ను అయితే సెలెక్ట్ చేస్తారు, ఎస్ అని సెలెక్ట్ చేస్తారు. సో తర్వాత నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి మీరు ఏ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబర్, ఐ మీన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అది వచ్చేసి మీరు ఏ హాల్ టికెట్ నెంబర్ ద్వారా రాశారో ఆ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎనీ డిసిప్లినరీ యాక్షన్స్ పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో. అండ్ అలాగే సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేశారా లేదా, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. సో అందరు మ్యాక్సిమం ఇప్పటికే అందరికీ సర్వీస్ రిజిస్టర్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే యాంటిసిడెంట్ వెరిఫికేషన్, ఇక్కడ చాలామందికి అయితే డౌట్ ఉంటుంది యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని. సో మ్యాక్సిమం అందరికీ యాంటిసిడెంట్ వెరిఫికేషన్స్ అయిపోయి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఆ డేటా కూడా కమ్యూనికేట్ చేయడం అయితే జరిగింది. సో అందరూ మీరు ఎస్ ఆర్ నోనే సెలెక్ట్ చేస్తారు. అండ్ అలాగే నథింగ్ అడ్వర్స్ అడ్వర్స్, నథింగ్ అడ్వర్స్ అంటే మీ మీద ఏ కేసులు లేవు, ఎనీథింగ్ లేవని. అండ్ అలాగే అడ్వర్స్ అంటే ఏమైనా కేసులు కానీ ఏమైనా ఉన్నాయని. సో నథింగ్ అడ్వర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఎలిజిబుల్ ఫర్ డిక్లరేషన్ అవునా కాదా అని సెలెక్ట్ చేసుకుంటారు, ఎస్ అని. రిమార్క్స్లో వచ్చేసి మీ ఎలిజిబుల్ ఫర్ డిక్లరేషన్ అయినా టైప్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా అటెండ్ అయితే ఆ డేటా అయినా సబ్మిట్ చేయొచ్చు, ఏదైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో తర్వాత లాస్ట్లో మీరు సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో సబ్మిట్ కొట్టే ముందు మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ అన్నీ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది అయితే ఇవ్వలేదు. సో ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవని సబ్మిట్ చూసి తర్వాతే సబ్మిట్ అయితే చేయండి. సో ఎస్, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కనబడుతుంది కదా, మనకి ఇదివరకు ఫస్ట్లో ఓపెన్ చేసినప్పుడు అయితే డీటెయిల్స్ ఏం రాలేదు, కానీ ఇక్కడ మనం చూసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరిగింది. సో స్టేటస్ చూసుకుంటే పెండింగ్, పెండింగ్ అంటే ఎవరి దగ్గర ఉంది, ఎంపీడీఓ అంటే మా ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో ఈ ఆయన లాగిన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఆయన తర్వాత వెరిఫై చేసి మనల్ని ప్రొసీడ్ కొడితే ఆ పై అధికారికి అయితే ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి టోటల్గా ప్రాసెస్ వచ్చేసి ఏం అప్లోడ్ చేయాలి ఏంటి అని. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో మీ కామెంట్స్ అన్నింటికీ నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే మీకు ఈ స్కీమ్కి సంబంధించి, సారీ ఈ డీటెయిల్స్ కాకుండా ఇంకా సచివాలయంకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.